హారిసన్ బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగ మొహం వేసుకుని చూస్తున్నాడు. వీడు చూపి కరెక్ట్ గా లేదే. అలా చూడొద్దే. ఏ కళ్ళు పోతాయా? లేదా ఆ పిల్ల తీసేస్తది. ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడివి, నన్ను భయపడతావేంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి వాడినే, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ. తోలు తీసేస్తారు చేస్తా. సార్ మనీ ఆర్డర్. అదిగో చూడు, నేను చెప్తే నమ్మ కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే స్వప్న, వాళ్ళ అక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది. కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు, దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తాంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్లు అయ్యి వెనక పంపించేస్తున్నాడు. అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు, నిన్ను కూడా లెటర్స్ ఇన్సర్ట్ చేస్తారు. జాగ్రత్త, నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు, నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఏంటి అయినా లేదా నీ కర్మ. ఐసు కాసేపు కూర్చుంటావా, నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి, ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతో మురుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపత్ములంతా చుట్టుకుపోరు, అందుకేనేమో. అయ్యో బాబోయ్ కాలు తిమిరి అమ్మా, ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతగా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్ క్లేవ్ అక్కడి నుంచో పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళి ఒక్కడు కూడా కింద ఎత్తుకెళ్ళిపోతా. మాట వినండి, దండం పెడతాను. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో నన్ను దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపెత్తే మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి చూసావు పెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోసుడు వేసుకుని ఇష్టం. బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనుమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. వచ్చేసాము, వచ్చామండి. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు. అమ్మయ్యా ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం, ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ. ముసలిదైనా బరువు బండిలో ఉందని బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, మరి పైకి తెచ్చావంటారేంటి? కర్మ, అదేనా మన కర్మ? ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లలు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైం లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదు. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడుకు పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్యి బాబాయ్, ఆ బండలు వచ్చేస్తున్నాయి.